హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జలాలాబాద్ ఆఫ్ఘన్లో తాలిబన్ అరాచకత్వం మొదలైంది నిరసనకారులపై తాలిబన్లు కాల్పులకు తెగబడ్డారు ఈ కాల్పులు ఇద్దరు పౌరులు మృతి చెందినట్లు తెలుస్తోంది మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది దేశ రాజధాని కాబుల్ని ఆక్రమించుకున్న తర్వాత తాలిబన్ను దేశ పార్లమెంటు భవనంలోకి వెళ్లి జాతీయ పతాకాన్ని కిందకు దింపి తమ జెండాను ఎగిరివేశారు దీనిపై స్థానికుల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొంది జలాలాబాద్లో అనేక మంది స్థానికులు జాతీయ జెండాను చేతబుని వీధుల్లో ర్యాలీ నిర్వహించారు పార్లమెంటుపై మళ్లీ జాతీయ జెండాను ఎగరవేయాలని నినదించారు అయితే ఈ ర్యాలీపై తాలిబన్లు తోటాలు కురిపించారు ఈ దాడులు ఇద్దరు పౌరులు మృతి చెందగా పలువురు గాయాలైనట్లు తెలుస్తోంది పౌరుల నిరసన వారిపై కాల్పులకు సంబంధించిన పలు వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి ప్రజలు ఏడుస్తూ తమ బాధలు చెప్పుకుంటున్న దృశ్యాలు కూడా ఆ వీడియోలో కనిపిస్తున్నాయి ఆఫ్ఘన్ ఆక్రమించుకున్న తర్వాత తాలిబన్లకు వ్యతిరేకంగా జరిగిన మొట్టమొదటి నిరసన ఇదేనని స్థానిక మీడియా వర్గాలు ప్రకటించాయి ఆఫ్ఘన్ను పూర్తిగా హస్తగతం చేసుకున్న తాలిబన్లు దేశ ప్రజలందరికీ క్షమాభిక్ష ప్రసాదిస్తున్నామని ప్రకటించారు ప్రజలందరూ పూర్తి విశ్వాసం భరోసాతో జీవనం సాగించవచ్చని పేర్కొన్నారు అయితే గతంలో తాలిబన్ అరాచక పాలన చూసిన ప్రజలు మాత్రం వారి ప్రకటనను విశ్వసించలేదు ప్రజలు అనుకున్నట్లుగానే తాలిబన్ అరాచక పాలన మొదలైంది తమకు వ్యతిరేకంగా ఉన్న వారిపై ఉక్కుపాదం మోపుతూనే ఉన్నారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి